తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉంటారు, బట్ కొంతమంది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సెటిల్ అవుతారు. నాకెందుకో ఈ సుధాకర్ని నేను చాలా రోజుల నుంచి 14 రీల్స్లో అండ్ మైత్రిలో అక్కడిక్కడ చూస్తున్నాను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. సడన్గా ఒకరోజు వచ్చి ఇలా శర్వానంద్తో ఇట్లా సినిమా తీస్తున్నామన్నా మీరు రావాలని ఆ రోజు ఓపెనింగ్ పిలవటానికి వచ్చాడు. సో అప్పటి వరకు సుధాకర్ నేను దూరం నుంచి చూడడమే. ఒక టేస్ట్ఫుల్గా శర్వాణి అనుని ఈ కథ నచ్చిన తర్వాత సినిమా మొదలుపెట్టడం, సినిమా ఎవరైనా మొదలు పెడతారు, సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఐ ఇంప్రెస్ ఆ విజువల్స్ కానీ అవి కానీ చూసినప్పుడు అరే భలే సినిమా తీశారు అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ ప్రసాద్. నెక్స్ట్ అను, అందాల రాక్షసి సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఆ సినిమా ఫస్ట్ కాపీ నాకు యావిడ్ రూమ్లో చూపించినప్పుడే నాకు చాలా బాగా నచ్చి ఆ సినిమా నేను మొత్తం తీసుకోవడం జరిగింది. అంటే అనుని అప్పుడు ఒక మణిరత్నం గారు ఒక విజువలైజేషన్తో ఒక లవ్ స్టోరీ ఎంత అందంగా తీస్తారో అలా అందాల రాక్షసి తీశాడు. సక్సెస్ కానప్పుడు ఇది న్యాచురల్గా నెక్స్ట్ మళ్ళీ తను నెక్స్ట్ ఫిలిం నానితో తీసింది సక్సెస్ చేయడం కృష్ణగాడు వీరప్రేమగాథ, మళ్ళీ లై మిస్ఫైర్. సక్సెస్ ఫెయిల్యూర్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, చాలామంది డైరెక్టర్స్ ఫెయిల్యూర్ డైరెక్టర్స్తో కూడా నేను వర్క్ చేసినప్పుడు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో చేసినప్పుడు ఫెయిల్ అయ్యాయి. దానికి అల్టిమేట్ ఒక డైరెక్టర్ కావాల్సింది మంచి కథ, మంచి కథ ఉంటే అను డెఫినెట్గా సక్సెస్ తీస్తాడు అని అనిపించింది. సో ఇప్పుడు ఈ సినిమా 100% సక్సెస్ సినిమాలాగా కనిపిస్తున్నాను, ఎందుకంటే అదే నేను చెప్పాను కదా సక్సెస్ అయితే ఒకలాగా చూస్తాం, ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అయితే ఒకలాగా చూస్తాం. నీ హార్డ్ వర్క్, నీకు దొరికిన ఇద్దరు పిల్లర్స్ శర్వానంద్ కానీ సాయి పల్లవ్ కానీ వాళ్ళ కెమిస్ట్రీ ఆ టీజర్లో చూసినప్పుడు, ఇప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు, నీ డిఓపి ఇచ్చిన విజువల్స్, నీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్, అంటే హోల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఈ సినిమాకు చాలా ట్రావెల్ చేశారని విన్నాను. సో మెనీ లొకేషన్స్ తిరిగారు. సో మా ప్రొడ్యూసర్లకు పెయిన్ నంబర్ ఆఫ్ డేస్ అయితే కానీ మంచి విజువల్స్ రావాలన్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ గురించి ఆలోచించొద్దని చెప్తాను. ఇప్పుడే చెప్పాను సుధాకర్కి, నేను ఆర్యా సినిమాని అప్పుడే 117 డేస్ పెట్టి తీశాను, ఈజ్ 15 ఇయర్స్ బ్యాక్. సో ఒక డైరెక్టర్ అనుకున్నది సక్సెస్ అయితే మాకు ఇది పెయిన్ కాదు ప్రొడ్యూసర్కి. సో ఈ సినిమా 100% సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీ పర్సన్ మా ప్రొడ్యూసర్ సుధాకరే. సో థ్యాంక్ యూ సుధాకర్, మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి కథ ఉంటే సక్సెస్ అయినట్టే. అండ్ సాయి పల్లవి నువ్వే చెప్పావు అమ్మాయిలో ఏం మ్యాజిక్ ఉందో ఇప్పటికి అర్థం కాదు, బట్ సంథింగ్ మ్యాజిక్ ఇస్ దేర్. తను 2 సినిమాలు మా బ్యానర్లో చేసినప్పుడు ఒక ఫిదా కానీ అటు ఎంసీఏ కానీ తనకు ఒక సీన్ చెప్తే చాలు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీన్ 100% వచ్చేంత వరకు హార్డ్ వర్క్ చేసే హీరోయిన్. సో ఈరోజు ఇక్కడ లేదు సాయి పల్లవికి, మళ్ళీ తెలుగులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కావాలని ఇట్స్ మై విషెస్. అండ్ హీరో శర్వ నీ ఒక హీరో కాదు, మామూలుగా నాకు ఒక బ్రదర్ లాగా ఫస్ట్ నుంచి ఒక అటాచ్మెంట్ ఉంది మాకు. సో ఒక శతమానం భవతి సినిమా చేసేటప్పుడు శర్వాలో ఉన్న అంటే ఎప్పుడో నైట్ 4కి పడుకుంటాడు, నేను మార్నింగ్ వెళ్ళి 6కి కొట్టగానే ఫ్రెష్గా లేచి వచ్చేస్తాడు. అంటే ఆ ఇంట్రెస్ట్ సినిమా పైన ఉండే ఇంట్రెస్ట్. సో శర్వ పర్ఫార్మర్ ఈజ్ ఎ బెస్ట్ పర్ఫార్మర్. సో ఇద్దరు కెమిస్ట్రీ శర్వాది సాయి పల్లవిది ఇప్పుడే ట్రైలర్లో కూడా చూసాం, సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇది అద్భుతంగా ఉన్నాయి. సో ఈ December 21st పడిపడి లేచే మనసు తెలుగుకు ఒక గీతాంజలి, ఒక ఫిదాలాగా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. హాయ్, నేను మీ లావణ్య. మన TSCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. Thank you. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi, TFCC Live channel ki like cheyandi, share cheyandi, subscribe cheyandi. Nenu mee Jueria. Hi everybody.
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్